నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నినాదించారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక వారు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కావన్నారు. ప్రభుత్వ వసతులను కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐసీడీఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ తాను 15 సంవత్సరాల నుంచి ఐసీడీఎస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నానని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ ప్రధాన కార్యదర్శి ఓవి ప్రసాద్, రాష్ట్ర కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఇవ్వబడినటువంటి 2వ దశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా 48వ రోజు అయినటువంటి ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులతోనూ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనూ ఈ రోజు వాళ్లకు ఉండబడినటువంటి సమస్యల పరిష్కార నిమిత్తంలో భాగంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీ జరుగుతున్న విషయాన్ని ఈ పాలకులు ఇప్పుడు కాదు, గత 4 సంవత్సరాల ముందే గమనించారు. వాళ్ళకి హామీ ఇచ్చారు, అయ్యా మేము అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా న్యాయం జరుగుతుంది, మీ అందరి ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరిస్తాము అని చెప్పని మేనిఫెస్టోలో పెట్టిన విషయం అది. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఏదైతే హామీ ఇచ్చున్నారో ఆ హామీని సెక్రటరేట్కి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజునే వీళ్ళ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తూ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళ సమస్యల మీద ఒక మంత్రులతో కూడినటువంటి ఒక కేబినెట్ కమిటీని, అధికారులతో కూడినటువంటి ఒక వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద 25 మే 2022 ఒక నివేదికను కూడా సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి న్యాయం చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు వాళ్ళకి కనీసం ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ శ్రమ దోపిడీ కాగా. కాబట్టి ఈరోజు వాళ్ళకి పిఏ లేదు, డిఏ లేదు, వీటన్నిటిని కూడా రద్దుపరుస్తూ జీవో నెంబర్ 27 ఇచ్చారు, అయ్యా మీకు అందరికీ క్రమబద్ధీకరిస్తున్నాం అని. జీవో నెంబర్ 27ని సరి చేసేందుకు ఇన్ని సంవత్సరాలా అని ఈరోజు ఏపీజేఏసీ అమరావతి పక్షాన్ని అడుగుతున్నాం మేమంతా. ఈరోజు వాళ్ళు అటు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అటు పేదవారు కాదు, మధ్యలో ఉండిపోయారు. వాళ్ళకి రాబడినటువంటి రాయితీలు ఏవి కూడా లేవన్నమాట. మట్టి ఖర్చులకు డబ్బులు లేవు. వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే మళ్ళీ ఉద్యోగ భద్రత వాళ్ళకి లేదు. ఈరోజు ఉదయాన్నే వచ్చి ఫస్ట్ తలుపు తీసేది వాళ్లే. ఈరోజు రెగ్యులర్గా ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళతో పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరయ్యా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. నేను హ్యాండిక్యాప్డ్, హ్యాండిక్యాప్డ్లో నాకు పెన్షన్ వస్తుంది. తర్వాత ఈ మధ్య సిఎఫ్ఎంఎస్ ఐటీ మీకు వచ్చింది, అందుకని మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడుతున్నారని సచివాలయం వాళ్ళు మాకు పెన్షన్ తీసేశారు. మాకు ఇప్పటికీ 16,000 జీతం వస్తుంది సార్. ఈ 16,000తో ఇప్పుడున్నటువంటి ఈ ఖర్చులకి ఎలా సరిపోతుంది సార్? అసలు మా గురించి ఏం పట్టించుకోవట్లేదు సార్ ప్రభుత్వం వారు. దయచేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని అందరు ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని కాపాడాలని. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి మేము కూడా సపోర్టివ్గానే ఉంటాము. మా కోరికల్ని మేము కూడా సాధారణంగానే మామూలు కోరికలే కోరాము, వాటన్నిటిని కూడా మన్నించి మమ్మల్ని కాపాడవలసిందిగా, మాకు అండదండగా నిలబడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.